వెల్కమ్ టు మజగుండ టీవీ. మనకు ఇప్పుడు ఇక్కడ ఇండియాలో కరోనా అనుకుంటున్నాం, మొత్తం ప్రపంచం అంతా కరోనా దగ్గట్టి. ఈరోజు మన టాపిక్ ఏమిటి, 1:7 వివాహ పంతన మ్యారేజ్ కంపాటిబిలిటీలో నెంబర్ 1కి 7కి ఎలా ఉంటుందో చూసుకుంటాం. ఇప్పుడు ఇండియా అండ్ అమెరికా కదా, అన్ని చోట్ల ప్రస్తుతం వాతావరణం ఇంకొన్ని రోజుల వరకు కూడా ఈ కరోనా దగ్గట్టి చాలామంది ఇళ్ళల్లో కూర్చొని, అంటే మరి బోర్డమ్ అయితే వస్తుంది కదా, ఎందుకంటే అందరు ఏదో పనులలో ఉంటారు, ఐడియల్గా ఉంటారు. సో ఈ మధ్య ఇళ్ళల్లో కూర్చుంటారు కాబట్టి దీన్ని చూస్తుంటారు. ఇంకా టీవీ కన్నా కంప్యూటర్ కన్నా కూడా యూట్యూబ్ బాగా వాచ్ చేస్తున్నారు. దీంట్లో మీకు ఒకవైపు టైంపాస్ లాగా ఉంటుంది, రెండో వైపు ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుందన్నమాట, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో, ఎంజీకే ఫౌండేషన్ కార్యక్రమాల్లో. ఈ 1:7 ఎలా వీళ్ళకు సాహిత్యం ఉంటుంది, ఏముంటుంది అన్నది మనం క్లియర్గా బోర్డు మీద చూపిస్తాను, చూడండి. నెంబర్ 1, ఏ నెలలో అయినా 1, 10, 19, 28 వీళ్ళు నెంబర్ 1 వ్యక్తులు అంటారు. నెంబర్ 1 పర్సన్స్, ఇక్కడికి వచ్చే ఏ మంత్లో అయినా 7, 16, 25 ఈ డేట్లో పుట్టిన వాళ్ళని నెంబర్ 7 పీపుల్ అంటారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి మ్యారేజ్ కంపాటిబిలిటీ అంటే, ముందు మ్యారేజ్ కంపాటిబిలిటీ ఇక్కడ ఏంది, రినివల్ పాయింట్ పొంతన అంటే ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఎలా ఉన్నాయి ఇద్దరిది సేమ్ టు సేమ్. మామూలుగా అయితే ఇదే విషయం లవ్ అయితే ఏమవుతుంది, ఎక్కడో కలుస్తారు, యూ లవ్ షీరు, ఐ లవ్ షీరు, యూ లైక్ కాఫీ, ఐ లైక్ కాఫీ. పెళ్ళయ్యి అడదైన తర్వాత ఇవాళ చిరం చేసాము పోనీ, నేను రాను, ఎందుకు, నేను ఐ లైక్ ప్రభాస్, మరి అప్పుడు నువ్వు సీరు అన్నావు కదా, అప్పుడేదో లైన్ కోసం అన్నావు, మరి వాడి బయటకు వచ్చి హైదరాబాద్ కాఫీ ఛాయ్ అవుతూ ఉంటారు. మా 6 నెలలు మారిపోయింది టేస్ట్, మరి అప్పుడు ఎందుకు అన్నావు అని అంటే దాన్ని బిస్కెట్ వేయట, లేదైతే క్రీమ్ బిస్కెట్ వేయట, అయిన తర్వాత మారిపోతారు, ఇంకా అవసరం లేదు కదా. వీళ్ళు కూడా ఏమనుకుంటారు, ఇప్పుడు ఏం చేద్దాం కదా, అప్పుడు జంగు ఇంకో చిరంజీవి అందరూ చేసుకుందాం అనుకుంటారు అనమాట. అది వేరు, యూ లైక్ చీరు, ఐ లైక్ చీరు, 1 ఇయర్ తర్వాత ఈ 2 కేసు రివర్స్ అవుతాయి. ఇక్కడ అలాంటి కాకుండా ఆ ఎగ్జాంపుల్ లాగా ఉండాలంటే ఇవి మనం చూసుకుందాం. ఈ నెంబర్ 1 ఏమిటి, ఇక్కడ నుంచి ఒక స్టాండర్డు, ఒక ఆర్డరు, డిసిప్లిను, ఒక స్ట్రేట్ ఫార్వర్డ్నెస్, ఓ పద్ధతిలో పోతుంటాడు, ఒక మెథడాలజీ అనుకుంటుంది, ఈ పద్ధతిలో వెళ్తుంటాడు. ఆయన ఇండిపెండెంట్ నేచర్ ఇది, ఇక్కడ సాధ్యమైనంత వరకు ఈ మాటనే వినాలి, ఇది బాస్ నెంబర్. ఇది ఇక్కడ నెంబర్ 7కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఈ నెంబర్ 7 కేతువు కాబట్టి ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా కూడా అసలు ఈ నెంబర్ 7 అనేది ప్లానెటే కాదు, లాస్ట్ నెంబర్ 5 అది కూడా ప్లానెట్ కాదు, ఈ 2 ఛాయాగ్రహ రాహు కేతువులు అంటారు. ఇది నెంబర్ 7 కేతు, ఇది ఎవరికి అటాచ్ చేసిన నెంబర్ 7 తీసుకెళ్ళి 2కి అటాచ్ చేశారు, చంద్రుడికి. చంద్రుడితో సావం చేస్తారంటే లాస్ట్ టైం 1:4 చెప్పాను, రాహు వచ్చేమో సూర్యుడికి, ఇక్కడ కేతు వచ్చి నెంబర్ 2కి. అంటే ఈ 7, 16 వాళ్ళకి 2 క్వాలిటీస్ ఉంటాయి, దీన్ని స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. అంటే చంద్రుడితో కలుస్తున్నాడు కాబట్టి కొన్ని క్వాలిటీస్ వస్తాయి, హెల్పింగ్ నేచర్ని అవన్నీ, డబ్ల్యూటీ అవన్నీ కొంతవరకు వచ్చేస్తుంది ఇక్కడి నుంచి. ఎవరినైనా నమ్మటం కానీ, గుడి కానీ అనమాట, ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఈజ్ నాట్ నెంబర్ 2, 7 ఉంటుంది అక్కడ. 7, 16, 20 అంటే మళ్ళీ కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఉంటాయి, ఏది ఎవరి డబ్బులు ఇవ్వకపోవటము, నమ్మకపోవటం ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ 2 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ నెంబర్ 1 కమాండ్ చేస్తారు కదా, ఇక్కడ 7 ఏంటి అంటే ఈయనేం చేస్తారు, నెంబర్ 7 ఫాలోవరింగ్ ఏం లేవు. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా 4-5 లాగా ఈ ఫ్యాషన్స్, ఈ ట్రెండ్స్ అవన్నీ ఏం లేదు. ఇక్కడ ఏం చెప్తుంది, ఓకే రోజు పొద్దున్న మనం చదవనిదా చేసి చదవనిది ఏందా, రోజు రోటీ తిందా చేసి సైట్ లైక్ రోటీ, నో ప్రాబ్లం, ఎందుకు దీనికోసం ఏం కాస్తారు ఏదో ఒకటి, ఏమైతే మీరు ఏదంటే, మీరు ఏదంటే అదే అనమాట. సో ఈ టైప్లో ఉంటుంది, సబార్డినేట్గానే ఉంటాడు ఇక్కడి నుంచి. సో ఇది కొంతవరకు పర్వాలేదు, ఇక్కడ ఆపోజిట్ ఏం లేదు, ఈయన హైలీ ఫ్యాషన్ కాదు, ఈయన హైలీ ఫ్యాషన్ కాదు. ఇక్కడ నేను కమెంట్ చేసినా కూడా ఈయనకి ఈక్వల్ కాదు కదా, ఆర్గ్యుమెంటా చేయడం, అన్లైక్ నెంబర్ 5 ఆర్గ్యుమెంటా చేయడం ఇంకేం లేదు కాదు, ఆటోమేటిక్గా సబ్మిస్గా ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఇద్దరు కొన్ని ప్రాబ్లం పెద్దగా ఏం లేదు, వీళ్ళు కలిసిపోతారు. సో ఈ కాంబినేషన్ని న్యూట్రల్గా ఉంటుంది, అంటే మరి 100% బాగుంటుందని చెప్పలేము, కొద్దిపాటు ఒక 10% అట్టిగా చూస్తున్నా కూడా మ్యాక్సిమం వెళ్తారు, జెల్ అయిపోతారు, అడ్జస్ట్ అయిపోతారు, కాంప్రమైజ్ అయిపోతారు అన్నమాట. ఈ పదం వాడేటప్పుడు మ్యారేజెస్ మీద, ఇప్పుడు ఈ టాపిక్ చెప్తున్నాను కాబట్టి, ఎంజీకే న్యూమరాలజీ ఫౌండేషన్ ఇది కాబట్టి 3 ఏళ్ళు మ్యారేజ్ మీద రీసెర్చ్ చేశారు, దాంట్లో లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజెస్, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కంపాటిబిలిటీ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట. నేను ఫోన్లు చేసి అన్నీ కనుక్కుంటే 100 మందిలో చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళకి, మీ పెళ్ళి అయిన 4 ఏళ్ళు అయింది, మీ పెళ్ళి 5 ఏళ్ళు, ఇప్పుడు 3 ఏళ్ళు, మీరు ఎంతో ఇట్లా కలిసి ఉంటున్నారు అని ఇట్లా ఇంట్రోస్, ఫోన్ ఇంట్రోస్ కనుక తీసుకుంటే, ఇక్కడ మన చుట్టూ తెలంగాణ, హైదరాబాద్, రాయలసీమ, అటు వైజాగ్, శ్రీకాకుళం, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, హైదరాబాద్, ఇవన్నీ వరంగల్, మహబూబాబాద్, ఇవన్నీ ఊళ్ళు, ఇన్ని ఊళ్ళను మొత్తం సర్వే చేస్తుంటే 60-70% చాలామంది హౌస్ వైఫ్స్ కాంప్రమైజ్ అయ్యే సంసారాలు చేస్తారు. తప్పులు జస్ట్ కాంప్రమైజ్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఏమేమో అనుకుంటారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ కంటే ప్రైవేట్ ఎంప్లాయ్ వస్తాడు, బిజినెస్ మెన్గా ఉంటారు మామూలు ఎంప్లాయ్ వస్తాడు, మహేష్ బాబు లాగా టాల్గా ఉండి అందంగా ఉండాలంటే మామూలుగా వస్తారు,
ఇట్లా కొన్ని ఏవో బిఫోర్ మ్యారేజ్లో కొన్ని ఉంటాయి, ఆఫ్టర్ మ్యారేజ్ ఉండవన్నమాట. సో వాళ్ళందరిని అడుగుతుంది, కాంప్రమైజ్ అయిపోతారు. కానీ వాళ్ళు ఏమీ విడిపోవట్లేదు. అనుకుంటారు సార్ పెళ్లి ముందేంది అనుకుంటాం. అయిపోయి ఇద్దరు పిల్లలు కదా, మీరు ఇప్పుడు ఎందుకు కంటిన్యూ అవుతున్నారంటే ఫర్ ది సేక్ ఆఫ్ మై చిల్డ్రన్, ఇండియా కదా ఇక్కడ. సో అట్లా 60-70% అవుతారు. ఈ సబ్జెక్ట్ని మరోసారి చెప్తాను, అంటే మ్యారేజ్ 4 జంటలు ఉంటాయని చెప్పాను. ఇప్పుడు రాబోయే ఎపిసోడ్ చెప్తాను. 4 జంటలు చాలామందికి 2-3 తెలుసు, 4 జంటలు ఉంటాయి, అది ఇప్పుడు రాబోయే దాంట్లో చెప్తాం. సో ఈరోజు మనం చూసుకుంటే దాంట్లో మటుకు ఇది ఓకే, 197 ఓకే. డెస్టినీ కలిస్తే ఇంకా ఓకే, ఇది డెస్టినీ కూడా ఇంకోటి ఉంటుంది, అవి కూడా కలవాలి, అది కలిస్తే ఇది బాగానే ఉంటాం. సో మళ్ళీ వచ్చే రాబోయే ఎపిసోడ్లో, ఇప్పుడు 7 దాకా చెప్పున్నాం కదా, వచ్చే రాబోయే ఎపిసోడ్లో 1కి 8కి ఎలా ఉంటుంది, 1 and 8 కాంబినేషన్, వీళ్ళకి మ్యారేజ్ అయినా లవ్ అయినా వీళ్ళిద్దరికి ఎలా ఉంటుంది, వీళ్ళకి కాంబినేషన్ చూద్దాం అక్కడి నుంచి. సో ఇక చివరిగా ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీగా మీరు మీకు ఎవరైతే స్నేహితులు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి కూడా దీన్ని పాస్ ఆన్ చేయండి, షేర్ చేస్తారో లేకపోతే గ్రూప్లో పెడతారో, గ్రూప్స్ అందరికీ ఉండు. దయచేసి 10 మందికి మీకు స్నేహితులు వాళ్ళు చెప్తే వాళ్ళకి కూడా ఒక సమాచారం చూడండి, ఆ గ్రేట్నెస్ మీకే వస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, 25 ఏళ్ళు చూస్తున్నాను కదా, కొంతమంది నా క్లయింట్స్ వచ్చి మీరు ఎక్కడ చూసారు, టీవీలు చూసారా, యూట్యూబ్ అయినాక చాలా ఛానల్స్ చెప్తాను, మ్యాగజైన్ దాంట్లో ఉంటే, లేదు సార్ అక్కడ మాకు విజయవాడలో ఫ్రెండ్ ఉన్నాడు, మీ నెంబర్ ఇచ్చారు సార్, ఆయన ఎక్కడో చూశారట, మీ నెంబర్ ఇచ్చారంటాడు. సో ఆయనకు థ్యాంక్స్ చెప్తాడు బంధు, ఆ ఫ్రెండ్కి కరెక్ట్ నెంబర్ నాకు ఇచ్చాడు, నేను తెలియదు కదా, ఆయన ఆల్రెడీ క్లయింటే కదా, నాకు సార్ బాగా చెప్పాను, ఈయనకి ఇచ్చి ఉంటాడు, ఈయన డైరెక్ట్గా లేదు సార్ మా ఫ్రెండ్ నెంబర్ ఇచ్చి రెఫరెన్స్ ఇస్తారన్నమాట. సో అట్లా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది మీకు. సో అదొకటి చూసుకోండి. అలాగే కింద మీరు వీడియో చూడగానే డౌన్కి వస్తే అక్కడ మీకు కమెంట్స్ ఉంటాయి, ఆ కమెంట్స్ దాంట్లో తప్పనిసరిగా మీరు అడ్వైస్ పెట్టచ్చు, ఏదైనా సజెషన్ ఇవ్వండి, లేదా మీ డౌట్స్ దీని మీద కూడా, సార్ నా డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉంది, డౌట్స్ మట్టుకోండి, పూర్తి నా జాతకం చెప్పండి. కొంతమంది కమెంట్స్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, డేటాబేస్లో కూడా, కానీ నా డేట్ ఆఫ్ బర్త్ 15/9/1960, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఒకటి నాకు మ్యారేజ్ ఎప్పుడైతుంది, ఇలాంటివన్నీ పెద్ద, ఎందుకంటే అవన్నీ కూర్చొని క్యాలిక్యులేషన్ చేసే ఉంటాయి. నేను చెప్పేది డౌట్స్, ఈ ప్రోగ్రామ్కి ప్రతి వీడియోకి డౌట్స్ ఉంటాయి, ప్రతి వీడియో దానికి ప్రతి వీడియోకి డౌట్ చెప్పండి సార్, ఆ వీడియోలో ఈ వీడియోలోని డౌట్స్ దాంట్లో ఉంటే డౌట్స్ మనం చెప్పొచ్చు, సజెషన్స్ ఇవ్వండి, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అంతవరకు సెలవు, మీ ముదిగొండ గోపీకృష్ణ.